ఇప్పుడు మనం ఇంకొక హైదరాబాదీ స్పెషల్ ఐటమ్ పాయా కర్రీ తయారు చేయడం చూద్దాం. పాయా కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మేకకాళ్ళు, ఉల్లిపాయలు, మిరియాలు, సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, గసగసాలు, వెల్లుల్లిపాయలు, కొబ్బరి పొడి, జీలకర్ర, ఆయిల్, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, సాల్ట్. మేక కాళ్ళు అంటే మటన్ షాప్లో ఇస్తారు. వీటిని బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి. కూర తయారు చేయడానికి ముందుగా మనం ఈ మసాలాలని అన్నిటినీ పేస్ట్ చేసి పెట్టుకోవాలి. మిక్సీ జార్లో 1 కప్పు ఉల్లిపాయలు వేసుకోవాలి. దాంట్లో 1/2 స్పూన్ మిరియాలు వేసుకోవాలి, 1/2 స్పూన్ సాజీరా వేసుకోవాలి, 1/2 స్పూన్ లవంగాలు వేసుకోవాలి, దాల్చిన చెక్క 3-4 ముక్కలు వేసుకోవాలి, 1-7 ఇలాచీలు వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ గసగసాలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు 10 వరకు వేసుకోవాలి. తర్వాత 3 స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ కలిపి పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి. కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ఫుల్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ కర్రీ కోసం కంపల్సరీ కుక్కరే తీసుకోవాలి, ఎందుకంటే ఈ బోన్స్ ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 చిన్న స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేను మేకకాళ్ళు 8 తీసుకున్నాను. బాగా శుభ్రంగా కడుక్కొని ఈ వేగిన ఉల్లిపాయల్లో వేసుకోవాలి. ఈ బోన్స్ని ఆయిల్లో బాగా వేయించుకోవాలి. 10 నిమిషాల వరకు కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఈ బోన్స్ బాగా వేగాయి కదా. ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసి ఉంచుకున్న మసాలాని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. 5 నిమిషాల వరకు వేయించాలి. మూత పెట్టి ఈ మసాలా కొంచెం నూనెలో వేగే వరకు ఉంచాలి. మసాలా బాగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి, 2 స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి, 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి. పాయాలో చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి. మనం కుక్కర్లో ఎందుకంటే ఆ ఉడికి ఆ రసం అంతా బయటకు రావాలి అంటే కంపల్సరీ మనం కుక్కర్లోనే ఉడికించాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోయాలి, బోన్స్ అన్నీ మునిగిపోయే వరకు నీళ్ళు పోయాలి. ఇప్పుడు బాగా కలుపుకొని ఆ వాటర్ని కొంచెం టేస్ట్ చూస్తే మనకి స్పైసీ తక్కువగా ఉంటే ఇంకొంచెం ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 10 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఈ మటన్ లేతది అయితే పర్లేదు, 7-8 విజిల్స్ వచ్చే వరకు సరిపోతుంది. లేదు బాగా ముదిరిపోయింది అంటే ఇంకో 3-4 విజిల్స్ ఎక్కువ వచ్చే వరకు ఉంచాలి. విజిల్స్ వచ్చేసాయి కదా. ఇప్పుడు చల్లారిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేయాలి. కుక్కర్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకో 10 నిమిషాలు ఉడికించాలి. కొంచెం రసం చిక్కబడిందేమో చూసుకోవాలి.
ముక్క కూడా మనకు ఉడికినట్టు తెలుస్తుంది, బోన్ నుంచి అలా విడిపోతున్నట్టుగా కనిపిస్తుంది. వేడి వేడిగా ఘాటు ఘాటుగా హైదరాబాదీ స్పెషల్ పాయా కర్రీ రెడీ అయిపోయింది. ఈ మేకకాళ్ళ సూప్ చాలా న్యూట్రిషియస్ ఫుడ్, దీంట్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఈ సూప్ తీసుకుంటే జలుబు దగ్గులు లాంటివి కూడా చాలా తొందరగా తగ్గిపోతాయి. ఈ కర్రీ ప్లెయిన్ రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా.